మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు స్కిల్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలంటే చాలా విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, అందులో మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, వాటిలో మనం ఎక్సెల్ ఎలా అవ్వాలంటే సింపుల్గా ఈ వీడియో చూడటం ద్వారా మీకు తెలుస్తుంది. చూడండి, కమ్యూనికేషన్ అంటే మనకి రెండు రకాలుగా డివైడ్ చేశారన్నమాట కమ్యూనికేషన్, వెర్బల్, నాన్ వెర్బల్. ఫస్ట్ వెర్బల్ చూద్దాం. వెర్బల్లో సింపుల్ అండి, మనం మాట్లాడేది ఓరల్ కమ్యూనికేషన్, రాసేది రిటర్న్ కమ్యూనికేషన్. ఈ ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ మనకి ఎలా వస్తాయంటే ఓరల్ స్పోకెన్ ద్వారా వస్తుంది, రిటర్న్ వచ్చేసి మనకి గ్రామర్ బాగా నేర్చుకోవడం ద్వారా మనకు వస్తుంది. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ నాన్ వెర్బల్లో మనకి ఏముంటాయంటే చూడండి, జెస్చర్స్, సైగలు ఉంటాయి, మీరు చేసే సైగలు అనమాట, ఇవన్నీ కూడా దీస్ ఆర్ కమ్స్ అండర్ జెస్చర్స్. పోస్చర్స్, మీరు నుంచునే విధానం, కూర్చునే విధానం, అదంతా కూడా పోస్చర్స్ కిందకు వస్తుంది. గ్రూమింగ్ అనమాట, మీ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అంతా కూడా దీని కిందకు వస్తుంది, అంటే ద వే యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఐ కాంటాక్ట్, మీకు చూడండి ఐ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి ఓరల్గా అబద్ధం చెప్పొచ్చు కానీ మీ కళ్ళు నిజం చెప్పేస్తాయి, అందుకని ఐ కాంటాక్ట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రాక్సిమిక్స్, ఈ ప్రాక్సిమిక్స్ అనేది ఏంటంటే ద ఫిజికల్ డిస్టెన్స్ దట్ యు ఆర్ మెయింటైనింగ్ విత్ యువర్ ఎంప్లాయీస్, అంటే మీ ఎంప్లాయీస్తో మీ ఫిజికల్ డిస్టెన్స్ మీరు ఎంత మెయింటైన్ చేస్తున్నారు, మీ పర్సనల్ లైఫ్కి, ప్రైవేట్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి ఎంతెంత మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఏ విషయాలు ఎందులోకి తీసుకొస్తున్నారు అనేవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒక పర్ఫెక్ట్గా మీరు 100% ప్రజెంటేషన్ ఎక్సలెంట్గా ఇవ్వాలంటే చూడండి, మనం 7% ఇంపార్టెన్స్, 38% ఇంపార్టెన్స్, 50% మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే 50% మనం స్పోకెన్ మీద ఫోకస్ చేయాలనుకుంటారు, అది తప్పండి. ఏంటంటే ఇక్కడ 50% మీరు ఫోకస్ చేయాల్సింది మీ యొక్క నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. తర్వాత 38% మీరు ఏం మాట్లాడుతున్నారని కాదు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 7% మాత్రం ఓన్లీ స్పోకెన్ మీద ఉంటుంది అనమాట. సో మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఇలా మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు స్కిల్స్ ఉన్నట్టు. కమ్యూనికేషన్ అందరూ చేస్తారు కానీ స్కిల్ఫుల్ కమ్యూనికేషన్ తక్కువ మంది చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.